ఏసీసీ వ్యవహారాల తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ముందున్న సవాళ్ళు ఏంటి మూడు రోజులు హైదరాబాద్ లోనే ఉండే ఆయన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారా కాంగ్రెస్ అధిష్టానం ఠాక్రేకి ఏం చెప్పింది తెలంగాణ కాంగ్రెస్ కు చికిత్స మొదలుపెట్టిన పార్టీ హైకమాండ్ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీను మార్చేసింది మాణిక్యం ఠాగూర్ ప్లేస్ లో మాణిక్యరావు ఠాక్రే కొత్త ఇన్ఛార్జిగా వచ్చారు ఇన్ఛార్జ్ హోదాలో రెండోసారి ఆయన హైదరాబాద్ వస్తున్నారు వాస్తవానికి రాష్ట్ర కాంగ్రెస్ లో సీనియర్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య సమన్వయం లేదు ఇదే పెద్ద తలనొప్పిగా మారింది దీనికి తోడు థాక్రేకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి ఆ సవాళ్లను థాక్రే ఎలా అధిగమిస్తారు ఇక్కడి పరిస్థితులను ఆయన పూర్తిగా ఆకళింపు చేసుకున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య పడటం లేదు దీనికి తోడుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డిలు కూడా అసంతృప్తితో ఉన్నారు వీళ్లందరినీ ఏకతాటి మీదకు తీసుకురావాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ థాక్రేపై ఉంది మొదటి నుంచి కాంగ్రెస్ లో కొంతమంది సీనియర్లు రేవంత్ ని వ్యతిరేకిస్తున్నారు ప్రస్తుతం అదే ఉరవడి కొనసాగుతుంది సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం పార్టీ వ్యవహారాలపై చర్చించారు అనే అపవాదు పీసీసీ చీఫ్పై ఉంది ఈ అంశంలో రేవంత్ రెడ్డికి థాక్రే ఏం చెప్తారు సీనియర్లని ఎలా బుజ్జగిస్తారు అనేది ప్రశ్న సీనియర్లంతా ఇటీవల పీసీసీ కమిటీల కూర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆ కమిటీలను మళ్లీ సమీక్షించే అవకాశం లేదు కానీ సీనియర్లు కోరిన కొత్త వారికి అవకాశం ఇస్తారా పెండింగ్ లో ఉన్న ఆరు డీసీసీలకు అధ్యక్షుల నియామకానికి శ్రీకారం చుడతారా మిగిలిన పార్టీ కార్యదర్శి పదవుల భర్తీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ముందున్న మరో సవాల్ హాత్సే హాత్ అభియాన్ జనవరి ఇరవై ఆరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు పాదయాత్రకు ఏఐసిసి అనుమతి లేదని రెడ్డి కామెంట్ చేశారు జోడో అభియాన్ లో స్థానిక నాయకులే బ్లాక్ల వారీగా పాదయాత్ర చేయాలని స్పష్టం చేశారు అయితే రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట వ్యాప్త పాదయాత్రకు రెడీ అవుతున్నారు జనవరి ఇరవై ఆరు నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ లేదా భద్రాచలం నుంచి పాదయాత్రకు సిద్దమయ్యారు దీనికోసం తన ను కూడా సిద్దం చేస్తున్నారు రేవంత్ అందరికీ నచ్చజెప్పే పనిలో ఉన్న ఇన్ఛార్జ్ థాక్రే పీసీసీ చీఫ్ పాదయాత్రపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అధిష్టానాన్ని ఆయన ఒప్పిస్తారా హైకమాండ్ అనుమతి ఇవ్వకపోతే రేవంత్ పాదయాత్ర ఆపేస్తారా అనేది పార్టీలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది రేవంత్ మాత్రం పాదయాత్ర ఉంటుందని చెబుతున్నారు పాదయాత్రపై రాహుల్ గాంధీతో కూడా చర్చించినట్టు రేవంత్ టీం చెబుతోంది అయితే ఇన్ఛార్జ్ థాక్రే పార్టీలో నాయకులందరినీ ముందుగా ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆ తర్వాతే పాదయాత్రపై అందరితో చర్చిస్తారా లేక పాదయాత్ర చేయాలనుకుంటున్న వాళ్లందరూ చేసుకోవాలని అంటారో స్పష్టత రావాలి అలాగే మూడు రోజుల పర్యటనలో సవాళ్లకు ఒకేసారి పరిష్కారం చూపిస్తారో లేక విడతల వారి పద్ధతిని ఎంచుకుంటారో కానీ రెండోసారి తెలంగాణకు వస్తున్న ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేపై భారీ అంచనాలే పార్టీ వర్గాల్లో ఉన్నాయి